టాలీవుడ్ ఇండస్ట్రీ. ఈ ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు తమకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ టైమ్ని సంపాదించుకున్నారు. వారిలో మొదటి వ్యక్తి మెగాస్టార్. ఇక మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి ఏదొక వార్త వస్తూ హల్చల్ చేస్తూనే ఉంటుంది. అయితే మెగా డాటర్ నిహారిక సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఇలా అన్ని మాధ్యమాలను కవర్ చేస్తూ అభిమానులను ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. ఇక తాను ఎక్కడికి వెళ్ళినా ఫ్యాన్స్ కి అప్డేట్ ఇస్తూనే ఉంటుంది. ఇటీవల వైజాగ్ వచ్చిన సందర్భంగా నిహారిక పోస్ట్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక్కడి ఓ బార్ గురించి వెల్లడిస్తూ నిహారిక ఈ పోస్ట్ చేయడమే ఇందుకు కారణం. బార్ అంటే మద్యం మాత్రం కాదండోయ్, ఇంతకీ అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వైజాగ్ లో బ్యాకస్ కాస్టల్ అనే డెజర్ట్ బార్ ఉంది. ఇక్కడ డెజర్ట్స్ ట్రై చేయకపోతే లైఫ్ వేస్ట్ అని మా ఫ్రెండ్ చెప్పడంతో ఇక్కడికి వచ్చాను. ఇక్కడ వాటిని టేస్ట్ చేసిన తర్వాత ఆమె మాట నిజమే అనిపించింది అంటూ నిహారిక వ్యాఖ్యానించారు. నిహారిక మంచి ఫుడ్ లవర్, ముఖ్యంగా డెజర్ట్స్ లాంటివి అంటే ఆమెకు మరింత ఇష్టం. బ్యాకస్ కాస్టల్లో వాటిని టేస్ట్ చేసిన తర్వాత అక్కడే ఇల్లు కొనేసుకొని ఉండిపోవాలనిపించేంత ఇష్టం ఏర్పడింది అంటూ చమత్కరించారు. ఇక ఆ బార్ లో రచ్చరచ్చ చేస్తూ డాన్స్ చేస్తూ నిహారిక ఫుడ్ ని బాగా ఎంజాయ్ చేసింది. ప్రస్తుతం నిహారిక సూర్యకాంతం అనే చిత్రంలో నటిస్తుంది. గతంలో నిహారికతో ముద్దపప్పు ఆవకాయ లాంటి వెబ్ సిరీస్ తీసిన ప్రణీత్ బ్రహ్మండపల్లి దర్శకత్వంలో సూర్యకాంతం తెరకెక్కుతుంది. స్టంట్ మాస్టర్ విజయ్ తనీయుడు రాహుల్ విజయ్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. సూర్యకాంతం చిత్రానికి నిహారిక ఇటీవలే డబ్బింగ్ పూర్తి చేసింది. ఈ చిత్రాన్ని మార్చి 29న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు నిహారిక చేసిన సినిమాలకు భిన్నంగా ఈ సినిమా ఉండనుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. మరి చూద్దాం సూర్యకాంతం సినిమాతో ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో. నిహారికపై మీ అభిప్రాయాలను కామెంట్ లో తెలియచేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కనిపిస్తున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోనికి వస్తాయి. చూసి ఆనందించండి.